రొయ్యల ఆమ్లెట్ ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ప్యాన్లో ఎండుమిర్చి కల్లుప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో నీళ్లు ఉప్పు పచ్చిరెయ్యలు పసుపు వేసి ఉడికించి తీసేయాలి. తరువాత బేసిన్లో ఉడికించిన రొయ్యలు ఎండుమిర్చి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉప్పు ఉల్లిపాయలు వేసి కోడిగుడ్లు కొట్టి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ప్యాన్లో నూనె వేసి కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎర్ర ఆమ్లెట్ రెడీ అవుతుంది. తర్వాత బేసిన్లో ఉడికించిన రొయ్యలు ఉల్లిపాయలు ఉల్లి పొరక అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉప్పు వేసి కోడిగుడ్లు కొట్టి పోసి బాగా కలుపుకొని ఆమ్లెట్ లాగా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చ ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.